హాయ్ అండి, వెల్కమ్ టు 120 పుస్తకం. ఇవాళ నేను మీకు శాకంబరి అలంకారం అమ్మవారికి ఎలా వచ్చిందనేది ఈ వీడియోలో చూసేయండి. పూర్వం హిరణ్యక్షుని వంశంలో దుర్గముడు అనే వాడొకడు పుట్టాడు. వాడు పరమ రాక్షసుడు. అతనికి ఒక దురాలోచన వచ్చింది. అది వేదాలను అపహరిస్తే వాటి బలంతో బతుకుతున్న దేవతలు నశిస్తారు అని. వెంటనే హిమాలయ పర్వతాలకు వెళ్ళి 1000 సంవత్సరాల ఉగ్ర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వెంటనే దుర్గముడు బ్రాహ్మణుల దగ్గర ఉన్న వేదమంత్రములు తనకు కావాలని, దేవతలకు అపజయం కలగాలని కోరుకున్నాడు. సరే అన్నాడు బ్రహ్మ. వేద ధ్యానమును జపహోమదులు వదిలివేశారు బ్రాహ్మణులు. హోమాదులు మానివేయటం వలన తమకు అందవలసిన ఆవిర్భావములు అందక దేవతలు శక్తిహీనులయ్యారు. యజ్ఞాలు, తపాలు, జపాలు లేక ప్రకృతి ధర్మం నశించింది. వానలు కురవలేదు, పంటలు పండలేదు. అనావృష్టి వలన పశుపక్షాదులు, మనుషులు ప్రాణాలు వదిలారు. భూమి మృతకళేభారాలతో దుర్భరం అయ్యింది. ఆ సమయంలో బ్రాహ్మణులు హిమవత్ పర్వతానికి వెళ్ళి ఆ పరాశక్తిని ప్రార్థించారు. అమ్మవారు కరుణించి తొలకరి మబ్బు వంటి శరీర ఛాయ, నూలు కన్నులు, కోటి సూర్యుల దివ్య తేజస్సు లోకోత్తరమైన లావణ్యములతో ప్రత్యేకమైంది. ఆ తల్లి చేతులతో మధుర రసభరితులైన ఫలాలు, రకరకాల భక్ష్యభోజ పదార్థాలు ధరించి ఉండింది. ఆమె కళ్ళు పూర్ణ కుంభల్లాగా ఉండినాయి. ఆ కళ్ళ నుంచి 9 రోజులు ఏకధారగా కారిని నీటితో ఔషధులన్నీ జీవకళతో ఒప్పినాయి. నదీనదాలు, చెరువులు, జల సమృద్ధయాలు, జగత్తు చల్లబడింది. ఆమె శరీరం నుండి పలశాఖ సమూహాలు అన్నపానామృతములు ఆవిర్భవించి లోకంలోని కరువు రూపమాపబడింది కనుక ఆమె శాకంబరి అని కీర్తింపబడింది. ఆ దేవి అనుగ్రహించిన 9 రోజులను శాకంబరి నవరాత్రులుగా పూజ చేస్తారు. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.